వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. జనసేనని పవన్ కళ్యాణ్ కాబోయేటువంటి సీఎం అభ్యర్థి అనేది జనసేన చెప్తున్నటువంటి మాటలు, వాటికి గండి కొడుతూ ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీ డీలా పడింది, పునరాలోచనలో పడిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో జనసేన బీజేపీ తరఫు నుంచి బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేము నిలబెట్టబోతున్నాము అనేటువంటి విషయాన్ని సోము వీర్రాజు కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత జనసేన పార్టీ ఒకవైపు ఆగ్రహం, మరోవైపు అసంతృప్తి, ఇంకొక వైపు అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ యొక్క తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తుంది జనసేన పార్టీ. వాస్తవంగా జనసేన ఈ మధ్యకాలంలో బలపడినట్టు కనిపిస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలనేది జనసేనం యొక్క లక్ష్యం, వాళ్ళ కోరిక కూడా. ఆ కోరిక నెరవేరుతుంది బీజేపీతోటని భావించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే జనసేనాన్ని పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ముందు నుంచే బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తుందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు బీసీని మేము సీఎం అభ్యర్థిగా చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని సోము వీర్రాజు ఏకపక్షంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవైపు బీజేపీ, జనసేన పొత్తుతోటి వెళ్తూ ఉన్నాయి, అనేక అంశాలతోటి కలిసి పోరాడుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో తిరుపతిలో జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా, రాజకీయ వ్యవహారాల సమావేశంలో కూడా, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టబోతున్నాము, దానికి సంబంధించి మరిన్ని మీటింగులు కూడా అటు బీజేపీ ఇటు జనసేనకు సంబంధించినటువంటి నేతలతోటి సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దానికన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్షంగా తిరుపతిలో బీజేపీకి సంబంధించినటువంటి నేతే, బీజేపీకి సంబంధించినటువంటి లీడర్, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థితో మాత్రమే పోటీలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాంతో కొంతకాలం పాటు బీజేపీ జనసేన మధ్య అసలు పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి ఒక దుమారం లేగింది. దానికి చల్లబరిచేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. జనసేనతోటి సంప్రదింపులు జరిపిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని కనుక బరిలో నిలిపిస్తే, రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఏపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థిగా నిలపాలి అనేటువంటి ఒక డిమాండ్ను జనసేన సూత్రప్రాయంగా ఉంచడం జరిగింది. దానికి ఆదిలోనే చెక్ పెట్టేలా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బీసీ సీఎం అభ్యర్థిగా ఉండబోతారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య అసలు పొత్తు ఉంటుందా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో, లేదా విడిపోయేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి స్టేట్మెంట్ల కారణంగా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తల ఎత్తుతూ ఉంది. వాస్తవంగా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం రాజ్యాధికారం. ఇటీవల కాలంలో కాపులతో సమావేశమైన తర్వాత, కాపు లీడర్లతో సమావేశమైనటువంటి సందర్భంగా కాపులు యాచించే స్థితి నుంచి శాసించేటువంటి స్థితికి వెళ్ళాలి అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అంతేకాదు కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఒకవేళ కాపుల్ని బీసీలో చేరిస్తే మినహా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేటువంటి అవకాశం లేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆధారంగా. సో కాపుల్ని బీసీల్లో చేరిస్తే కనుక రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ ఏపీలో కంప్లీట్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి బీసీలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పి తెగేసి చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి బీసీ అనేటువంటి విషయాన్ని సోము వీర్రాజు ప్రకటించిన తర్వాత జనసేనాని జనసైన్యం పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్కు ఒక రకంగా అవమానం జరిగింది బీజేపీ రూపంలో. ఆ రోజున హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి జనసేనాన్ని కలవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రచారంలో పాల్గొనాలనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది, చర్చించుకున్నారు కూడా. కానీ ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పవన్ కళ్యాణ్తో సంబంధం లేదు, జనసేనతో సంబంధం లేకుండా నేరుగా ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేటువంటి సంకేతాలను ఇచ్చారు. అసలు ఆ మీటింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించకుండా బండి సంజయ్ దాదాపుగా పక్కకు పంపించేసి జనసేన కాదని అభ్యర్థులను కూడా ప్రకటించి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్ళి కొంతవరకు సక్సెస్ అయింది బీజేపీ. సో రాబోయేటువంటి రోజుల్లో అసలు బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా, ఇద్దరు కలిసి మిత్రత్వంతో వెళ్ళేటువంటి అవకాశం ఉందా అంటే, తరచూ జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు, తరచు వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆ రెండు పార్టీలను దూరం చేస్తున్నాయి అనేది చాలా స్పష్టమవుతుంది. ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో
జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆశలు సన్నగిల్లినట్టేనా, లేదా బీజేపీ నుంచి జనసేన బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? దీనికి జన సైనికులు ఏ విధంగా రిప్లై ఇవ్వబోతున్నారు? సోము వీర్రాజు వ్యాఖ్యలను మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా? అదే వ్యాఖ్యల మీద ఆయన నిలబడేటువంటి అవకాశం ఉందా? లేదంటే కేంద్రం జోక్యం చేసుకుని కాపులను బీసీల్లో చేర్చి జనసేనాని పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇంత సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? వీటన్నిటి కూడా సమాధానాలు భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాల రూపంలో మీరు కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.